हाय चिल्ड्रन प्रीवियस वीडियो मन पॉलिनोमियल्स अंटे एंटी जीरोस ऑफ दि पॉलिनोमियल इंका टाइप्स ऑफ पॉलिनोमियल्स अवन्नी कूडा मन नेर्चुकुन्नामु नाउ वर्किंग विथ पॉलिनोमियल्स फॉर एग्जांपल इफ के इज ए जीरो ऑफ ए पी ऑफ एक्स इज इक्वल टू 2x प्लस 5 देन पी ऑफ के इज इक्वल टू 0 ओके P of k is zero. K is a zero of the polynomial. Annadu kada. So 2k plus 5 is equal to 0. 2k is equal to minus 5. K is equal to minus 5 by 2. Simple ga cheppalante. Ikkada manaki linear equation general form enti ax plus b. Deeniki zero of the polynomial kavali anukunte deeni zero ki equal cheyandi. ఈక్వల్ చేస్తే ax is equal to minus b అవుతుంది x is equal to minus b by a అవుతుంది ఓకేనా ఇది మనకి ఫార్ములా కింద వస్తుంది లీనియర్ ఈక్వేషన్ కి జీరో ఆఫ్ ది పాలినోమియల్ అన్నమాట ఓకే ఇన్ జనరల్ ఇఫ్ k is a జీరో ఆఫ్ ది p of x ax plus b a not equal to 0 then p of k is equal to ak plus b is equal to 0 k is equal to minus b by a Thus, the zero of a linear polynomial is related to its coefficients, including the constants term. Constant term to manaki relation anedi compulsory ga untundannamata. Meeru idi sariga observe cheyandi. Zero of a linear polynomial 2x plus 1 is zero of the polynomial annadu kabatti మనం ఈ పాలినోమియల్ ఈ లీనియర్ పాలినోమియల్ ని జీరోకి ఈక్వల్ చేయండి ఈక్వల్ చేస్తే 2x is equal to minus 1 x is equal to ఎంత అవుద్ది minus 1 by 2 ఓకేనా ఇది ఓకే దీనికి 5y minus 2 కి జీరో ఆఫ్ ది పాలినోమియల్ ఏమవుతుంది దీన్ని జీరో minus b by a అన్నాడు సో minus b వాల్యూ ఎంత ఇది minus 2 minus 2 by 5 अंटे माइनस ऑफ माइनस टू अंटे टू बाय फाइव अवुतुंदी अन्नमाट ओके ना रिलेशनशिप बिटवीन जीरोस एंड कोएफिशिएंट्स ऑफ ए पॉलिनोमियल वी हैव ऑलरेडी सीन द जीरोस ऑफ ए लीनियर पॉलिनोमियल नाउ वी विल ट्राई टू एक्सप्लोर द रिलेशनशिप बिटवीन जीरोस एंड कोएफिशिएंट्स ऑफ ए क्वाड्रेटिक पॉलिनोमियल नाउ See this quadratic polynomial. First దీనికి జీరోస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామో మీ 9th క్లాస్ లో చూశారు. ఇక్కడ మనకి మధ్యలో ఉన్న టర్మ్ ని స్ప్లిట్ చేస్తాం అన్నమాట. స్ప్లిట్ చేసి ఫ్యాక్టర్ మెథడ్ లోని కనుక్కుంటాము. సో -6 కి ఫ్యాక్టర్స్ చూడండి. -6 ఫ్యాక్టర్స్ కనుక్కుంటే -6 6 1 సార్ 6 3 2 సార్ 6 ఈ రెండిటిలోకి ఏది అప్లై అవుతదో చూడండి ఈ రెండిటిలోకి కూడా యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఇక్కడ -1 అనేది రావాలి ఇందులో నుంచి ఏది చేస్తే వస్తుంది ఇందులో నుంచి తీసేస్తే వస్తుంది సో ఇది అప్లై అవుతుందన్నమాట సో -3 ప్లస్ 2 అక్కడ -1 కదా వచ్చింది కాబట్టి దీనికి మైనస్ గుర్తు దీనికి ప్లస్ గుర్తు ఇది ఈ టర్మ్ కి రాస్తామన్నమాట సో x స్క్వేర్ -3x ప్లస్ 2x -6 0 ఈ రెండిటిని ఒక పేర్ ఈ రెండిటిని ఒక పేర్ చేయండి రెండిట్లో ఏది కామన్ గా ఉంది x కామన్ గా ఉంది తీయండి x -3 ఇక్కడ 2 కామన్ గా ఉంది 2 పక్క తీయండి x -3 0 ఇక్కడ ఈ రెండిట్లో ఏది కామన్ గా ఉంది x -3 తీసిస్తే ఏం మిగిలింది x plus 2 is equal to 0 x minus 3 is equal to 0 x plus 2 is equal to 0 x is equal to 3 x is equal to minus 2 అవుతుంది సో 3n minus 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ ఓకే ఇప్పుడు ఈ జీరోస్ కి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ కి ఏమైనా రిలేషన్ ఉందా లేదా చూద్దాము మనకి జనరల్ ఫామ్ ఏంటి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c కదా ఇక్కడ a వాల్యూ ఎంత అవుతుంది 1 b వాల్యూ ఎంత అవుతుంది -1 c వాల్యూ ఎంత అవుతుంది -6
ఇక్కడ మనకు జీరోస్ ఏమ వచ్చాయి 3 మైనస్ 2 వచ్చింది సో ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 3 అనుకోండి మనం జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ ఆల్ఫా బీటా అనుకుంటాం అన్నమాట సో ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 3 అవుతది బీటా ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు 3 మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 1 1 అంటే ఏంటి 1 ని ఎలా రాస్తాము మైనస్ ఆఫ్ మైనస్ 1 అని రాయొచ్చు ఇక్కడ b వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 1 అంటే మైనస్ b బై a వచ్చిందా రిలేషన్ ఓకే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ చూడండి 3 ఇంటూ మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు మైనస్ 6 ఇస్ ఈక్వల్ టు c వాల్యూ ఎంత మైనస్ 6 కదా సో c బై a a వాల్యూ 1 6 బై 1 ఇస్ ఈక్వల్ టు c బై a ఓకే రిలేషన్ ఉందా లేదా ఉంది కదా ఓకే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 0 ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c దెన్ సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్ టు మైనస్ b బై a ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్ టు c బై a ఎగ్జాంపుల్ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఓకే ఫైండ్ ది సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు కదా సో పి ఇక్కడ పాలినామియల్ వేయండి క్వాడ్రాటిక్ పాలినామియల్ వేయండి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది 1 b వాల్యూ 2 c వాల్యూ 1 ఓకే సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మైనస్ b బై a అంటే మైనస్ b వాల్యూ ఎంత 2 బై a వాల్యూ 1 ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఫార్ములా ఏంటి c బై a c వాల్యూ ఎంత 1 బై a వాల్యూ 1 1 బై 1 ఇస్ ఈక్వల్ టు 1 నెక్స్ట్ ఫైండ్ ఎ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ హూజ్ జీరోస్ ఆర్ మైనస్ 3 అండ్ 2 రెస్పెక్టివ్లీ అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు మైనస్ 3 ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ 2 ఇచ్చాడు మనం ఏం కనుక్కోవాలి క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుక్కోవాలన్నమాట వి నో దట్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ ది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అండ్ ఇట్స్ జీరోస్ pa ఆల్ఫా అండ్ బీటా వి హ్యావ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది జీరో ఎంత మైనస్ 3 కదా మైనస్ 3 బై మైనస్ 3 ఇచ్చాడు దాన్ని 3 బై 1 అని రాయొచ్చు కదా సో మైనస్ 3 అంటే ఏంటి మైనస్ b బై కదా b బై a కదా ఫార్ములా మైనస్ b బై a అంటే b వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది ఈ మైనస్ అనేది ఫార్ములాలో ఉంది b అనేది 3 ఏ వాల్యూ ఎంత 1 అవుతుంది అనమాట ఆల్ఫా బీటా 2 ఇచ్చాడు మనకి ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎంత c బై a c వాల్యూ ఎంత 2 ఏ వాల్యూ ఎంత 1 ఓకే ఏ వాల్యూ 1 b వాల్యూ 3 c వాల్యూ 2 సో వన్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ విచ్ ఫిట్స్ ద గివెన్ కండిషన్ సీట్స్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ ఎక్స్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత 1 కదా సో ప్లస్ బిఎక్స్ బి వాల్యూ ఎంత 3x సి అంటే ప్లస్ 2 ఇంకోటి కూడా చూడండి ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ దెన్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ సమ్ ఆఫ్ ది జీరోస్ ఎంత ఇచ్చాడు మైనస్ 3 ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎంత ఇచ్చాడు 2 అవి వేయండి అవి సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x ప్లస్ 2 వచ్చిందా ఓకే నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ చూడండి ఇన్ జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ ఈజ్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఆల్ఫా బీటా అండ్ గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు సి బై ఏ ఆల్ఫా బీటా గామా
alpha into beta into gamma anamata is equal to minus d by a. ఈ ఫార్ములా మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇఫ్ ఆల్ఫా బీటా అండ్ గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూస్ యాజ్ గివెన్ బిలో. ఇక్కడ వీటి తాలూక వాల్యూస్ అనేవి కనుక్కోమని చెప్పాడు. సో క్యూబిక్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆ పాలినామియల్ వేయండి. వేసినప్పుడు ఏ వాల్యూ ఎంత? 1. B value 3, C value minus 1, D value minus 2 అవుతుంది. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అడిగాడు, సమ్ ఆఫ్ ది జీరోస్ అనమాట. ఫార్ములా ఏంటి? మైనస్ బి బై ఏ. మైనస్ బి అంటే ఎంత? 3/1 ఇజ్ ఈక్వల్ టు -3. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే 2 2 0s ని మల్టిప్లై చేసి వాటిని మొత్తాన్ని యాడ్ చేయాలన్నమాట. ఇది సి బై ఏ ఇజ్ ఈక్వల్ టు సి ఎంత? -1/a(1) ఇజ్ ఈక్వల్ టు -1. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ మైనస్ డి బై ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డి వాల్యూ ఎంత? -2. -2/1 మైనస్ ఆఫ్ ఇది మనకి ఫార్ములాలో ఉంది. ఇక్కడ ఈ మైనస్ అనేది దాని వాల్యూ అనమాట. సో +2. ఓకేనా? ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎక్సర్సైజ్ 3.3లో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీరు బాగా చేయగలుగుతారు. సొంతంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్.